శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ యోగంలో పుట్టినటువంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి జీవితం నాశనం అని మీరు టైటిల్ చదివారు. ఏంటి ఆ యోగం? ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్సింగ్ తోటి చెప్తున్న విషయం. ఇప్పుడు ఇదేదో నేను ఊహాజనితంగా చెప్తున్న విషయం అయితే కాదు. అందుకోసమంటే నా దగ్గరికి ఎంతోమంది జాతక విశ్లేషణ చేయించుకోవడానికి ఎంతో సమస్యలతో ప్రాబ్లమ్స్తో వస్తారు. అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. మా నాన్నగారికి ఒక అద్భుతమైనటువంటి మంచి శిష్యుడు, ఆయన చాలా మా నాన్న అంటే చాలా ప్రేమ. ఆయనకి ఒక బిజినెస్ ఉండేది, నేను చెప్పను అదేదో. కాకపోతే అప్పుడు మా నాన్నగారు ఆ బిజినెస్కి, మా నాన్న ఏం చేశారు అంటే ఆయన వ్యాపారం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు మా నాన్న సరే ఒక మంచి ముహూర్తంలో నేను నీకు బోనీ చేస్తా, ఆ ముహూర్తానితో నువ్వు తీసుకుంటే కనుక నీకు మంచి బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పేసి అని చెప్పాల్సింది. అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట. అప్పుడు ఆయన లారీల బిజినెస్ స్టార్ట్ చేశారు ఆయన. సో అప్పుడు ఆయనకు మా నాన్నగారు ఏం సపోర్ట్ చేశారంటే సరే నీకు బోనీ చేసుకునేటట్టుగా ఏ రోజు నువ్వు లారీకి వెళ్ళాను కొనడానికి వెళ్ళాను అంటే ఆయన దగ్గర జస్ట్ ఒక 50,000 మాత్రమే పెట్టుకున్నాడు ఆయన. 50,000 అప్పట్లో లారీ కొనాలి అని అంటే నీకు లోన్లు అవి వచ్చినట్టు నేను చేస్తాను, నేను చెప్పిన రోజు వెళ్ళు, నీకు అన్ని పనులు అయితే అని చెప్పేసి అని అంటే అదే రోజు వెళ్ళాడు. మా నాన్న చెప్పినట్టుగానే వెళ్ళాడు, కరెక్ట్గా లారీ కొన్నాడు. మా నాన్న చెప్పిన రోజే బోనీ వేసాడు, చక్కగా బోనీ అయింది. మా నాన్నని 1,000 రూపాయలు ఇచ్చి బోనీ వేసిచ్చాడు. తర్వాత ఆయన దాదాపు 40-50 లారీలకు ఓనర్ అయ్యాడు, మంచి స్థాయికి వచ్చాడు. కొడుకు అమెరికాకి వెళ్ళిపోయాడు, చాలా మంచిగా వెల్ సెటిల్ అయిపోయారు వాళ్ళు. కూతురికి పెళ్లి చేశారు. 3 ఏళ్ళు అవుతున్నది ఈ పెళ్ళి అయినప్పటి నుంచి కూతురు ఏం మాట్లాడదు, ఇంటికి వస్తే సంతోషంగా ఉండదు, ఏమవుతుందో తెలియదు. దాదాపు 2.5 ఏళ్ళు అయింది. ఇది పరిస్థితి ఏంది, అమ్మాయి మంచుకున్నావు అంటే ఆ మంచుకున్నాను అని అంటది. ఆ ముఖంలో కళ్ళ తెలుస్తలేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా దుఃఖంతో ఉంటే. బయటకైతే సంతోషంగా ఉంది, ఆయనకు అర్థమైపోయింది ఇదేదో జరుగుతుంది, ఇది నాకు చెప్తలేదు. ఎంత అడిగినా ఏందమ్మా అల్లుడు నువ్వు మంచిగానే ఉన్నారా, అంత మంచిగున్నారా అంటే ఆ బాగానే ఉంది నాన్న, బాగానే ఉంది నాన్న అని చెప్పేసి ఉంటుంది. తర్వాత వీళ్ళు వచ్చారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే మా ఆయనకి చాలా పెద్ద పేరు కాబట్టి ఆయన రాగారు, మా నాన్నగారు నమస్కారం చేశారు మా నాన్నగారికి. తర్వాత అప్పుడప్పుడు నేను జ్యోతిష్ శాస్త్రము బిగినింగ్లో ఉన్నా, మా నాన్న అప్పుడప్పుడు నేర్పిస్తున్నారు నాకు. సో అప్పుడు జాతకం వచ్చి రాగానే మా నాన్న కొంచెం బిజీ ఉండే, అరే అప్పటిదాకా అక్క జాతకం చూడు అని చెప్పి నా చేతికి ఇచ్చారనమాట. సరే అని చెప్పి మా నాన్న వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, మాట్లాడుకునేందు లోపల నేను లోపల జాతకం నుంచి అంత విశ్లేషణ వేసి నేను బయటకు వచ్చి, నాన్న నాకు ఎందుకో అక్క మ్యారిటల్ లైఫ్ది, అక్క మ్యారిటల్ లైఫ్లో చాలా బాధగా ఉన్నట్టుంది, ఈ యొక్క అక్క జాతకంలో సప్తమాధిపతి ఉన్నాడు, ఆ అబ్బాయి జాతకంలో అయితే బుధుడు చాలా హీనంగా ఉన్నాడు, అక్క ఏమైనా నపుంసకుని ఏమైనా పెళ్లి చేసుకున్నదా అని అడిగా. అంతే, కరెక్ట్గా ఆమె భల్లని ఏడ్చేసింది, ఏడ్చి మా అమ్మ మీద పడి ఓ ఏడ్చేసింది. తర్వాత అప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పింది, 2.5 సంవత్సరాల నుంచి వాడి టార్చర్ అన్నమాట, ఆ అబ్బాయి టార్చర్, వాడికి నపుంసకత్వం, కానీ వాడు మంచి గొప్ప పొజిషన్లో జాబ్లో ఉన్నాడు కానీ వాడికి నపుంసకత్వం, ఈ అమ్మాయిని ఘోరంగా టార్చర్, నువ్వు బయటకు చెప్తే నిన్ను చంపేస్తా, లేకపోతే నువ్వే ఇదని చెప్తా, నిన్ను ఒక ప్రాస్టిట్యూట్గా క్రియేట్ చేస్తా, ఇలా బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, కావాలంటే నువ్వు నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళు, ఇలా ఇక చెప్పరాదిగా అట్లా ఘోరంగా అమ్మాయిని టార్చర్ పెట్టారు. అందుకోసమే నేను మీకు ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే, నపుంసక యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అవి పాషండ యోగము అని ఉంటుంది, శిఖండి యోగం అని ఉంటాయి. వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు, వాళ్ళకి మనస్సు మమత అనేది ఉండదు, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారన్నమాట. అలాంటి జాతక లక్షణాలు యోగాలు ఏంటి అంటే కనుక, మీనలగ్నంలో పుట్టి మీనలగ్నంలో బుధుడు ఉన్నట్లయితే, మీనలగ్నము, మీనలగ్నంలో బుధుడు, సప్తమమున చంద్రుడు లేదా శుక్రుడు ఉంటే వాడు నపుంసక యోగంతో పుట్టిన వాళ్ళు అవుతారు. లేదా కన్యాలగ్నంలో పుట్టి లగ్నాత్తు సప్తమంలో మీనం లోపల బుధుడు ఉంటే వాళ్ళు నపుంసకుడు. లగ్నం ఏదైనా సరే లగ్నాత్తు సప్తమంలో బుధుడు ఉండి బుధ శనులు కలిసిన్నా, బుధ కేతులు కలిసిన్నా, బుధ రాహువు కలిసిన్నా నపుంసక యోగం.
అష్టమంలో బుధుడున్నా ఇదే యోగం, లగ్నంలో బుధుడున్నా కొంచెం మైలిగా తక్కువ. సో లగ్నము, సప్తమాస్థానము, అష్టమాస్థానము ఇవి చాలా ఇంపార్టెంట్ బుధుడికి. జ్యోతిష్ శాస్త్రంలో బుధుడిని నపుంసక గ్రహంగా ట్రీట్ చేస్తారు. లగ్న బుధుడుండి పాపగ్రహ వీక్షణం కనుక కలిగి స్త్రీ గ్రహంతో కలిసి ఉన్నట్లయితే కనుక వాళ్ళ నపుంసక యోగం ఉంటుంది. ఇవి నేను మీకు చెప్పడం వల్ల మీకు మీరు ఎందుకోసం అంటే ఇది జ్యోతిష్ శాస్త్రం చాలా గహనమైనటువంటిది, చాలా ఇంటలెక్చువల్తోటి దాన్ని ప్రిడిక్షన్స్ వేయాల్సి వస్తుంది. సో ఆ ప్రిడిక్షన్స్ వేస్తే మాకు తెలిసిపోతుంది వాళ్ళ సైకాలజీ ఏంది అనేది. ఇప్పటికీ నేను దాదాపు నేను చేసిన ప్రిడిక్షన్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సక్సెస్. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పొటెన్షియల్ ఉండదు, వాళ్ళకి పురుషత్వం ఉండదు. అంటే ఎరిక్షన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళకి పురుషత్వం అయితే ఉండదు. అంటే ఎక్కువ లాంగ్ సెక్ డ్రైవ్ చేయలేరు, సాటిస్ఫై చేయలేరు. దాంతో ఆ స్త్రీలను బాధ పెట్టడం, హింసించడము, వాళ్ళు వేరే విధంగా వాళ్ళని కంట్రోల్ చేయడము, ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ బంగారు తల్లి, మీ అమ్మాయిని మీరు చాలా ప్రేమగా పెంచుకొని ఉంటారు. పెళ్ళి చేసే ముందు అబ్బాయి యొక్క జాతకం తీసుకోండి. పూర్వకాలంలో కాశీయాత్ర అనేది ఇప్పుడంతా ఫార్మాలిటీ చేశారు, అసలు రాంగ్ అది. అసలు కాశీయాత్ర ఏంటో తెలుసా మీకు? అసలు పెళ్ళనిచ్చే ముందు బావమర్దిని ఇచ్చి పంపిస్తాడు కాశీకి వెళ్ళాలి అని. ఒక యాత్రకు ట్రావెల్ చేయాలి, బావమర్ది ట్రావెల్ చేయాలి. చేసి అతను ఎక్కడెక్కడికైతే వెళ్తున్నాడో ఏం కథనో అతనికి పరీక్షలు చేయాలి, పొటెన్షియల్ టెస్ట్. వాస్తవంగా నేను విన్నదాని ప్రకారం ఏంటంటే పూర్వకాలంలో ఈ వివాహానికి ముందే వేశ్యల దగ్గర తీసుకెళ్ళడము, వాళ్ళు సర్టిఫైడ్ చేస్తేనే పెళ్లి చేయడం అనేది ఉంటుండే అనేది నేను విన్నాను. మరి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. కానీ ఎందుకోసం అంటే పూర్వకాలంలో వేశ్యాగృహాలు ఉండేటివి, ఎట్లా అఫీషియల్గా ఉండేటివి. వాళ్ళని ఏంటంటే దేవదాసీలు అని చెప్పేసి అని వాళ్ళకి గ్రామం అవతల ఒక వాళ్ళకి సపరేట్గా ఒక ఇల్లు ఉండేది. బికాజ్ వాళ్ళకి ఏదైనా సరే ఇట్లాంటి వాటికి ఇబ్బందులు అయ్యేటట్టుగానే ఉండేది అనేది నేనైతే క్యాజువల్గా విన్నాను. అది ఎంతవరకు రైటో నాకు తెలీదు, బట్ నాకైతే కొంతవరకు కరెక్ట్ అనిపించింది. బట్ అది నాకైతే తెలీదు. సో అలా టెస్ట్ అనేది జరిగేది. లేదంటే కనుక ఒక టెస్ట్ చేసేవాళ్ళు, ఎట్లా అంటే మూత్రము పోస్తే కనుక భూమి ఎక్కడైతే మూత్రం పోస్తారో అది ఎంత ఇది ఉన్నా సరే, భూమి ఎంత గట్టిదైనా సరే ఆ భూమికి రంధ్రం పడాలన్నమాట. అంటే అప్పుడు పొటెన్షియల్ ఉన్నట్టు లెక్క. మినిమం 2 inches అయినా సరే రంధ్రం పడాలి. అంటే 1 inch నుంచి 2 inches వరకు రంధ్రం పడాలి యూరిన్ పోసినప్పుడు, అంటే అది పొటెన్షియల్ ఉన్నట్టు అని చెప్పి ఒక ఆయుర్వేదంలో కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి స్పర్మిటోజెనెసిస్ కౌంట్ చూడడము ఇవన్నీ కూడా ఉంటుంది. ఎందుకోసమంటే నేను ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకోసమంటే ఈ వీడియో కూడా నేను కాంట్రా ఇండికేషన్ ఇచ్చాను, టర్మ్స్ అండ్ కండిషన్ ఇది అడల్ట్స్ ఓన్లీ అని ఇచ్చాను నేను. కాబట్టి ఇది సబ్స్క్రైబ్ చేసుకుని అడల్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఈ వీడియోని. అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పట్లో తప్పని మాత్రం అనుకోవద్దండి. మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే మీరు ఓపెన్గా అడగాలి, బాబు మా అంతా ఓకే అనుకున్నప్పుడు ఫైనల్గా తీసుకెళ్ళాలి పొటెన్షియల్ టెస్ట్, స్పర్మిటోజెనెసిస్ టెస్ట్ ఓకే అంటే అప్పుడు మీరు మ్యారేజ్ చేయండి. నేను అమ్మాయిల విషయాన్ని కూడా చెప్తున్నానండి, మీకు అది ఉంటే కనుక ఊజెనెసిస్, ఓవరిస్ ఏమున్నాయి, ఎట్లా ఉంది, మెన్స్ట్రువల్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా టెస్ట్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకోసం అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఇట్లనే పెళ్ళైన తర్వాత వాడు నపుంసకడం తెలిస్తే ఇంత అంగరంగ వైభవం ఆ అమ్మాయి అందుకోసమే 2.5 సంవత్సరాల దాకా చెప్పలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న దాదాపు 30-50 లక్షల దాకా ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు, ఎంతో గ్రాండ్గా పెళ్లి చేశాడు. వేరే విదేశాల నుంచి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా వచ్చి పెళ్ళికి గ్రాండ్గా చేసుకున్న తర్వాత వాడు నపుంసకడం తెలిస్తే మా నాన్న పరువు ఏమైపోతుంది అన్న భయానికి, బాధకి ఆమె అనుభవిస్తూ లోపల అనుభవిస్తూ చాలా బాధపడింది. ఆమె చాలా ప్రేమ ఇప్పటికీ అక్క అక్క అనిపిస్తాను. తర్వాత ఆమెకు మ్యారేజ్ సెటిల్ అయింది, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అమ్మాయి. సో తర్వాత మేము తాంత్రిక పూజలు అవన్నీ కూడా పూజలు చేయించి ఆమెకి దోష పరిహారాలను చేయించి ఎట్లా మళ్ళీ విడాకులు అయిపోయి అంత అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. నేను అనేది ఏంటంటే మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఈ మొహమాటాలకు వెళ్ళకూడదు ఈ విషయం లోపల. ఎందుకోసమండి, ఇప్పుడు జాతకాలు కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియో వాడు చూసిండు అనుకోండి, వాడు జాతకాన్ని మార్చేస్తాడు, అప్పుడేం చేస్తావు? సో జాతకాలు మార్చినా మీరు దీంట్లోకి వెళ్ళండి. ఒకవేళ మంచి జాతకం మంచి కుటుంబం అయితే కనుక జాతకం చూడగానే మాకైతే తెలిసిపోతుంది. సో జాతక పరిశీలన వివాహానికి ముందు చాలా కీలకం. నక్షత్ర పరిశోధన ఇట్స్ బేసిక్స్, అది
అంటే ఈ నక్షత్రం అంటే ఈ నక్షత్రం కలుస్తా లేదా అని బేసిక్ 18 గుణాలు. కానీ దాని తర్వాత చేయాల్సిన ఫిల్టరైజేషన్ ఏంటంటే జాతక పరిశీలన, జాతక పొంతన. జాతకంలో బుధుని స్థితి చాలా కీలకం పురుషుడి జాతకంలో. స్త్రీ జాతకంలో శుక్రరావు స్థితి చాలా కీలకం. ఇవి కనుక చూస్తే కనుక వివాహ పొందన స్థిరమవుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మరి అట్లాంటి అయ్యగారు ఒకవేళ మరి పెళ్ళి అయిపోయింది మా అమ్మాయిది, మాకు ఇదే ప్రాబ్లం ఉంది, మరి ఏం చేయాలి అయ్యగారు అంటే రండి నా దగ్గరికి, నేను సొల్యూషన్ ఇస్తాను. ఆయుర్వేదంలో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదం సొల్యూషన్స్ ఇస్తాను నేను. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, గొడవలు పెట్టుకోవడం విడిపోవడమే సొల్యూషన్ అయితే కాదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు సంబంధించిన మీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మంచి విషయాలు 10 మందికి పంచండి, మంచిని పెంచండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖిన భవంతు, శ్రీమాత్రే నమః.